మీ కాళ్ళల తిమ్మిర్లు లేదా కాళ్ళల వాపులతో బాధపడుతున్నారా? అది కాళ్ళల శరీర వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్స్ కోసం 7416174999 ఎక్కువ కాల్ చేయండి. 245 రూపాయలతో కన్సల్టేషన్ స్కానింగ్ పరిశోధన. హిమాచల్ ప్రదేశ్లో వరదల బీభత్సం కొనసాగుతుంది. లోయ ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. కొండ చెరియలు విరిగిపడుతూ ఉండటంతో రవాణా స్తంభించిపోయింది. ముఖ్యంగా విహారయాత్రలకు వెళ్లిన పర్యాటకుల పరిస్థితి దయనీయంగా మారింది. తాగునీరు ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన మరో 10,000 మందికి పైగా పర్యాటకుల్ని తరలించాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు రహదారులన్నీ కొట్టుకుపోయాయి. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడం కష్టంగా మారుతోంది. బియాస్ నది వర్షాలు తగ్గినా శాంతించడం లేదు. జనజీవనం స్తంభించిపోయింది. మనాలి నుంచి మండి వెళ్లే రహదారి ధ్వంసమైంది. ఇళ్ళు రోడ్లు దేన్ని వదల్లేదు. బియాస్ నది రివర్కు ఆనుకుని ఉన్న హైవే నంబర్ 3 నామరూపాలు లేకుండా పోయింది. నదికి ఉండే సేఫ్టీ వాల్స్ పడిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ అంటేనే టూరిస్టులకు స్వర్గధామం. ఆ రాష్ట్ర ఆదాయంలో టూరిస్టులే కీలకం. వారి కోసం ఏర్పాటు చేసే రెసిడెన్సీలు బురదలో కూరుకుపోయాయి. భవనాల్లోకి వెళ్లిన బురద ఏకంగా రూముల్ని మొత్తం నింపేసింది. యాత్రికులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్లో వర్షాలు తగ్గాయి. వరద తగ్గుముఖం పడుతోంది. యాత్రికులంతా ఇప్పుడు సొంతూళ్లకు బయలుదేరారు. రహదారులు మొత్తం ట్రాఫిక్తో నిండిపోయాయి. వాస్తవానికి హైవేలు ధ్వంసం కాకపోయి ఉంటే వాహనాలు వెళ్లడం సులువయ్యేది. కానీ రహదారులన్నీ కొట్టుకుపోవడంతో కొండ మార్గాల నుంచి గంటల తరబడి వెయిట్ చేస్తూ బండ్లు కదులుతున్నాయి. హిమాచల్ పర్వత స్థానువుల్లో ఎప్పుడు ఎక్కడ కొండలు విరిగిపడతాయోనని బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి. రోడ్లపై ఎక్కడ చూసినా భారీగా బండరాళ్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ మీద పడతాయో అని జనం హడలిపోతున్నారు. 4 రోజులుగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రహదారులు దెబ్బతినడం వల్ల దాదాపు 10,000 మంది పర్యాటకులు కసోల్, తీర్థం లోయలో చిక్కుకుపోయారు. రోడ్డు దెబ్బతిన్న ప్రదేశం వరకు వారిని రప్పించి అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.